వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలకు సంబంధించి కూడా ఎంపీటీసీ జడ్పీటీసీలకే ఫస్ట్లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు జరిగినటువంటి నామినేషన్ల ప్రక్రియ, సో అక్కడి వరకు బ్రేక్ వచ్చింది, తర్వాత కోవిడ్ నేపథ్యంలో ఆగిపోయాయి ఎలక్షన్స్ కూడా. తర్వాత తిరిగి ఎలక్షన్స్ నిర్వహించినప్పుడు కూడా పంచాయతీలు మున్సిపాలిటీలు కంప్లీట్ అయినప్పటికీ ఎంపీటీసీలు జడ్పీటీసీల విషయంలో ఇంకా పెండింగ్లోనే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చు? కోటేశ్వరరావు గారు, మీకున్నటువంటి అంచనా ఏంటి? సో కొంత ఏకగ్రీవాలపైన అభ్యంతరాలు ఉన్నటువంటి నేపథ్యంలో వాటి సంబంధించిన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, లేదా యథావిధిగానే ముందుకు వెళ్తారా, ఏంటి? వివాదాస్పదమైనటువంటి ఏకగ్రీవాల విషయంలో గతంలో అంటే పదవి విరమణ చేసినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా దాన్ని ఆయన డిస్క్యూట్ చేయలేదు. అందువల్ల అవి మళ్ళా మరోసారి వివాదం అవుతాయి. ఏవన్నా రాజకీయ పార్టీలు ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు, కానీ ఒక ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారే దాన్ని ఆయన ఏమి వాటి గోలికి వెళ్ళలేదు, వాటిని నిర్ధారించారు. అందువల్ల హైకోర్టు కూడా అదే చెప్తుంది, ఒకవేళ ఎవరైనా వెళ్ళినా కానీ అది వివాదాస్పదం కాదు అవుతుందని నేను అనుకోవట్లేదు. వాటిని యథాతథంగా అందిస్తారు. కోర్టు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని చేసే అవకాశాలు కూడా తక్కువ చెప్తున్నాను. ఎందుకంటే కోర్టు కూడా ఇచ్చినటువంటి నేపథ్యం, ఒకవేళ ఇంకేదన్నా ఉన్నత న్యాయస్థానానికి మేము వెళ్తాము, అక్కడ కూడా మేము తేల్చుకుంటాము అని అంటే దట్ ఈస్ డిఫరెంట్, దాన్ని మనం ఏం చేయలేము. అందువలన కోర్టు కూడా సుప్రీంకోర్టు కూడా ఇటువంటి వాటిల్లో జోక్యం చేసుకోదు అనేటువంటి విషయం మనకు తెలుసు. ఎందుకంటే తాజాగా కేరళలో జరిగినటువంటి పరిణామం చూస్తే ఒక నియోజకవర్గంలో నామినేషన్లు సరిగ్గా వేయని కారణంగా తిరస్కరించారు. ఆ తిరస్కరించిన దాని మీద హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏం చెప్తుందంటే ఎన్నికల ప్రక్రియలో మేము జోక్యం చేసుకోము అని చెప్పేసి ఎన్నికల అధికారులు ఇచ్చేసినటువంటి నిర్ణయాన్ని సమర్థించింది. అందుకని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఈ నామినేషన్ ప్రక్రియ కానివ్వండి, ఏకగ్రీవాలను కానివ్వండి, వీటి విషయంలో హైకోర్టు అయిపోయింది, సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకునేటువంటి అవకాశం లేదు. అందువల్ల ఆ వివాదానికి ఇంకా తెర పడినట్లే, అది యథావిధిగా కొనసాగుతాయి. కాకపోతే ఎన్నికలు ఎప్పుడన్నప్పుడు ఒక వారం అటు కావచ్చు ఇటు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, లేకపోతే తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యం. కోటేశ్వరరావు గారు, ఎస్, తిరుపతికి కూడా మనకు 17 పోలింగ్ ఉంది. సో ఈ లోపలే వస్తే ఆ ఎలక్షన్స్ పైన ఈ ఫలితాల ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంటుందని, ముందుకు వెళ్ళే అవకాశం ఉందా లేకపోతే ఆగే అవకాశం ఉంటుందా, దానిపైన ఏమైనా ప్రభావం ఉంటుందా ఒకవేళ ముందుకు వెళ్తే? ఇప్పుడు తిరుపతి ఎన్నికకి లేకపోతే జడ్పీ ఎన్నికల మండల పరిషత్ ఎన్నికల ఫలితాలకి ప్రభావం ఉండదని ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ స్పష్టంగా పంచాయతీ ఎన్నికల్లోను, గ్రామ పంచాయతీ ఎన్నికల్లోను, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోను అధికార పక్షం తన సత్తా ఏమిటో లేకపోతే తన బలం ఏమిటో నిరూపించింది. ప్రతిపక్షాలు తమ బలం ఏమిటో, తమ బలహీనత ఏమిటో కూడా ప్రతిపక్షాలు కూడా స్పష్టం చేశాయి. అందువల్ల దీనికి భిన్నంగా మున్సిపల్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఫలితాలు వస్తాయని నేను అనుకోవడం లేదు. అదేవిధంగా తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా దీనికి భిన్నమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు లేవు. అందుకని ఎన్నికలు ముందు జరిగినా లేకపోతే ఆ ఎన్నిక ముందు జరిగినా ఒకదాని మీద ఒకటేది ప్రభావం చూపేటువంటి అవకాశాలు అయితే ఏమాత్రం లేవు అనేది నాకు. రైట్ రైట్, రఫీ గారు ఏం చెప్తారు? మీరు నిమ్మగడ్డ గారు ప్రస్తావించారన్నారు, కానీ అక్కడ క్లారిటీ కోర్టు కూడా ఇచ్చింది, ఏదైతే నా ఏకగ్రీవాలు అయినటువంటి వాటిని కూడా ధృవీకరించమని. సో దానికి అక్కడ వివాదం కూడా ముగిసింది. ఇంకా ఆ అంశం ప్రస్తావనకి ఎక్కడ ఉంటుంది? ఇక్కడ డేట్ ఎప్పుడు, ఎలక్షన్స్ ఏ విధంగా నిర్వహించాలనేదే కదా. నిమ్మగడ్డ గారు సమయం లేదు, కోవిడ్ కూడా వస్తుందనేటువంటిది ఒక ఆలోచన ఉంది, బట్ నా టైం లేదు కాబట్టి నేను చేయలేకపోతున్నాను అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. సో ఇంక ఇలాంటప్పుడు ఎలక్షన్స్కి మళ్ళీ ఎలాంటి కొర్రీలు అయితే ఏమైనా ఉంటాయా? ఇంకా కూడా మీకు ఏమైనా అలాంటి ఆలోచనలు అనుమానాలు ఉన్నాయా? అంటే ఇప్పుడు నేనేం చెప్తానంటే, కోర్టు ఏం చెప్పిందంటే అది ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్నటువంటి అంశం అని చెప్పి చెప్పింది కోర్టు. అయితే ఆయన నిర్ణయం చేసుకోలేకపోయాడు, ఎందుకంటే ఆయన భయభ్రాంతులకు గురి చేసి ప్రివిలేజ్ కమిటీకి పిలిపించి నోటీసులు ఇచ్చి ఒక రకంగా ఇక ఆయన్ని మానసికంగా వేధించేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఇక మంత్రులు అయితే బూతులే తిట్టారనుకోండి, అది వేరే విషయం. ఇక నాకెందుకు ఇదే అని చెప్పేసి ఆయన వదిలేశాడు. కానీ ఆయన మాత్రం కేంద్ర హోంశాఖకి లెటర్ రాశాడు, ధృవీకరించి లెటర్ రాశాడు. 25 నుంచి 30% అక్రమంగా బలవంతంగా ఏకగ్రీవాలు జరిగాయి. కేంద్రం ఏమీ పట్టించుకోలేదు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న వైసీపీ సఖ్యతగా ఒక్కళ్ళని కూడా సహకరించుకుంటూ ముందుకెళ్తున్నారు, ఆ పట్టించుకోలేదు.
ఇవాళ నేనేం చెప్తానంటే ఇప్పుడు ఎన్నిక ఈ ఎన్నిక జరపటమా జరపకపోవటం అనేది ఆమె నిర్ణయం. ఆమె ఏం నిర్ణయం తీసుకోవాలంటే ఆమె తీసుకోవచ్చు. ఆమె భిన్నంగా ప్రభుత్వం అనుకున్న దానికి భిన్నంగా ఏం చేయదు. ఎందుకంటే మీరే చూసారు, మీ టీవీలోనే వేశారు కదా, మా చర్లో మా బోండా ఉమామహేశ్వరరావు బుద్ధాంకర్ గారు వెళ్తే ఇంత మొద్దు తీసుకొని కారు పగులు పెట్టారు, చచ్చిపోయేవాళ్ళు. ప్రాణాలతో ఎలా బయటపడ్డారో మేము అడుగుతా ఉంటాం మా ఆఫీస్కి వచ్చినప్పుడు. మీరు మీకు ఫీలింగ్ మీరు ఏమనుకున్నారు ఆ సమయం అంటే చచ్చిపోతున్నామని చెప్పి అనుకున్నామని చెప్పేసి అన్నారు. అలాంటి సంఘటన టీవీలో వచ్చింది, ఆమె కూడా చూసుంటది. నేనే కారంట్ల కనీసం దాని మీద కూడా ఆమె నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితుల్లో లేదు. రెండోది ఏంటంటే ఇవాళ ఈ ఈ ఎస్సీసీ ఆమె ప్రభుత్వం నిర్ణయానికి భిన్నంగా వెళ్తుందని ఎవరు అనుకుంటారు? ఎవ్వరు అనుకోరు. ప్రభుత్వం ఏం వాదించింది, ఈయన ఎన్నికలు పెడతానంటే అమ్మ కోవిడ్ వచ్చేస్తుంది మీ ఎన్నికలు పెట్టద్దు, పంచాయతీ ఎన్నికలు పెట్టద్దు అని చెప్పి ప్రభుత్వం చెప్పడమే కాకుండా ఈ బొప్పరాజు వెంకటేశ్వర్లు వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా, చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళు ఎన్జిఓ కూడా విపరీతం తీర్చారు. ఆయన మనం చచ్చిపోతాం మా ప్రాణాలు పోతే మా ప్రాణాలు కావాలా, ఒకవేళ మేము చచ్చిపోతే నిన్ను కూడా చంపుతాం అని చెప్పి మాట్లాడారు. మరి ఎన్నికలు అయిపోయిన ఎవరు కూడా చావాలా, ఎవరికి కూడా కోవిడ్ సోకల. కానీ వాస్తవానికి ఇప్పుడు కోవిడ్ 2 వచ్చింది. ఇప్పుడు 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 వందల్లో వేలల్లో కోవిడ్ కేసులు పెరుగుతా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం చెప్పాలా? ఎస్. మీరు పంచాయతీ ఎన్నికలకు ముందు ఏం మాట్లాడారో, రైట్, కోవిడ్ 2 గురించి ఏం చెప్పారో ఇవాళ వచ్చింది, ఇప్పుడు చెప్పాలి ప్రభుత్వం. రైట్ శ్రీధర్ గారు, ఏం చెప్తారు శ్రీధర్ గారు? కోవిడ్ ఆ రోజు వద్దు ఎలక్షన్స్ అన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎలక్షన్ కావాలా వద్దంటారా? ఏంటి సార్ అది మీరు అడిగిన దాన్ని చూస్తున్నాం శ్రీధర్ గారు. అంటే ఏమైపోతుంది అంటే అండి, ఇప్పుడు ప్రస్తుతం మన ఐన్యూస్ ఛానల్ డిస్కషన్ చేస్తున్నాం, నలుగురు మాట్లాడాలి, నలుగురు స్పందించాలి. వాళ్ళకి వేరే ఛానల్ అలవాటు అయిపోయి వాళ్ళు చెప్పిందే దేవవాక్ కింద వాళ్ళందరూ యాంకర్ కూడా చెయ్యి అంటా ఉంటే వాళ్ళకి అలా అలవాటు అయిపోయి ఛాన్స్ ఇవ్వరు. ఏదేమైనా సార్, దీస్ ఆర్ ఆల్ స్మాల్ థింగ్స్ సార్. ప్రజా ప్రాణాలు రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం అంతా ఏ విధంగా ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ గా స్టేట్ గవర్నమెంట్ గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఏమంటుంది, కోవిడ్ కి ప్రధానంగా రక్షణ ఓన్లీ వ్యాక్సినేషన్. వ్యాక్సినేషన్ ఎంత త్వరగా ఎంత మందికి మీరు చేసుకుంటారు మీ రాష్ట్రాలు మీ దేశంలో అదే రక్షణ తప్ప దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ అంటే ఇప్పుడు ప్రధానంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంత మేల్కొని ఇప్పుడు 45 ఇయర్స్ కి అలౌ చేశారు. మనకి భారతదేశం వ్యాక్సినేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అంటున్నాము, 5 కోట్ల దాకా మనం ఇతర దేశాలకి ఇవ్వడం జరిగింది. ఇవ్వాలి డిప్లొమసీ కింద 1.25 కోట్లు ఇచ్చాం, 2.25 కోట్లేమో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కమిట్మెంట్లు ఇచ్చాం, 1 కోటేమో బ్యాక్ ఒక ఆర్గనైజేషన్ మన అమెరికా జపాన్ ఆస్ట్రేలియా వాళ్ళతో పాటు ఈ వెనకబడిన దేశాలకి ఇవ్వడం అనేది న్యాచురల్ ఇవంతా జరిగింది. బట్ భారతదేశంలో వ్యాక్సినేషన్ ఎంత, 5 కోట్ల వ్యాక్సిన్స్ మన భారతదేశం ఇతర దేశాలకు ఇచ్చిన రోజున మంది 3.5 కోట్లు, ఇప్పుడు ఈ యాజ్ ఆన్ టుడే 6.5 కోట్లు రీచ్ అయ్యాం. ఈ ఈ నెల పది ఈ 10 రోజులు 20 రోజులు ఎంతవరకు ఫాస్ట్ గా రీచ్ అవుతాం అనేది ప్రధానంగా ఎజెండా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వాల మీద, సెంట్రల్ గవర్నమెంట్ మీద. రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టడి చేస్తున్నది పాలసీ ప్రకారంగా, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే వ్యాక్సిన్స్ ఉన్నా ఇవ్వలేని స్థితిలో ఆంధ్ర రాష్ట్రాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు ఏవైతే వైలేట్ చేసి వ్యాక్సిన్ వేస్ట్ అవుతున్నది అని చెప్పి ఎలిజిబుల్ కాని వాళ్ళకి ఇస్తే వాళ్ళకి షోకాస్ నోటీస్ ఇచ్చి మళ్ళీ రిఫరెన్స్ మళ్ళీ వాళ్ళ రిమార్క్స్ కాల్ ఫర్ చేశారు. సో పాలసీ పరంగా కొంత పాలసీ పెరాల్సి సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంది. వ్యాక్సిన్స్ ఇంకా ఎక్కువ రాష్ట్రాలకి కావాలి, ఇంకా అంటే ఎక్కువ శాతం ఎక్కువ రావాలి, అది 1. ఇప్పుడు ఎలక్షన్స్ అంటున్నారా, జస్ట్ ఇప్పుడు ఈ రోజు 1000 నెంబర్ ఉన్నది 10 తెలుగు రాష్ట్రాల్లో. అండ్ ఫర్ వేరియస్ రీజన్స్ తెలంగాణ రాష్ట్రం సక్రమంగా కోవిడ్ హ్యాండ్లింగ్ కానీ కోవిడ్ నెంబర్స్ ఇవ్వట్లేదని పలుసార్లు హైకోర్టు తప్పు పట్టింది. అండ్ దే దెమ్సెల్స్ నో, అండ్ ఐ పర్సనలీ నో ఆల్సో. ఎందుకంటే హైదరాబాద్ లో ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ఎక్కువ ఉండడం వల్ల, పెద్ద పెద్ద హాస్పిటల్ కెపాసిటీ ఎక్కువ ఉండడం వలన చాలా మంది గవర్నమెంట్ వేపు కూడా వెళ్ళకుండా ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నారు. కొంచెం డబ్బులు అర్బన్ ఏరియాస్ లో డబ్బులు ఉన్నాయి కాబట్టి. బట్ ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, టీచింగ్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, ఆరోగ్యశ్రీ వర్తించడం, ఇవన్నీ కూడా జనరల్లీ ఇది లీడర్షిప్ ఇన్ డెసిషన్ మేకింగ్ అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోగలిగారు. ఇప్పుడు కోవిడ్ పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్షన్స్ కావాలనుకుంటున్నారా, ఎలక్షన్స్ వద్దనుకుంటున్నారా, సూటిగా చెప్పండి.
ఇట్ ఈస్ ద ప్రెరిగేటివ్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషనర్ టు డిసైడ్ అండ్ డిస్కస్. అప్పుడు యూనిలేటర్ గా తీసుకున్న డెసిషన్స్ కన్నా, రమేష్ కుమార్ గారు తీసుకున్న డెసిషన్స్ కన్నా, ఐ వుడ్ లవ్ దట్ నీలం సహాని గారు విల్ కన్సల్ట్ విత్ హెల్త్ సెక్రటరీ అండ్ డెఫినెట్లీ ఫైనాన్స్ సెక్రటరీ అండ్ రెవెన్యూ సెక్రటరీ అండ్ హోమ్ సెక్రటరీ అండ్ డీజీపీ. దెన్ లెట్ దెమ్ డిస్కస్ అండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, కొంతమంది తెలుగుదేశం చెందిన పత్రికలు లేకపోతే వంతపాడే పత్రికలు చదివి తెలుగు టీడీడీలో ఉన్న హెయిర్ కళ్యాణ్ కట్ నుంచి దొరికిందని చెప్పి అక్కడ అస్సాం లో డ్రైవర్ చెప్పారు. అలాగే ఆ పత్రిక చదవడం కాదు, ఇంగ్లీష్ పత్రిక కూడా చదవమని చెప్తున్నాను నేను. ఎలక్షన్ అయితే ఎలక్షన్ మీద అయితే ఇంగ్లీష్ పత్రికలు చదువుతాను. రైట్ రైట్. ఎలక్షన్ మీద అయితే శ్రీధర్ గారు ఒక పార్టీ ప్రతినిధిగా ఇవాళ ఎలక్షన్ కావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? ఎలక్షన్ పెట్టడం కంటిన్యూ చేసుకోవడం బెటర్ అంటారా లేకపోతే ఆగడం బెటర్ అంటారా? అంటే ఇప్పుడు నేను యాజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఐ వుడ్ సే దట్ దేర్ ఇస్ అ పర్సన్ హూ ఇస్ ఆథరైజ్డ్ అండ్ షీ హాజ్ ఎనార్మస్ సీనియారిటీ ఉన్నది. ఆవిడ యూనిలేటరల్ రమేష్ కుమార్ గారు తీసుకున్న యూనిలేటరల్ డెసిషన్ తీసుకోకుండా కన్సల్ట్ చేసి తీసుకున్నది ఏదైనా సరే నేను ఐఎమ్ అగ్రియబుల్. రైట్. రవి గారు ఏం చెప్తారు? శ్రీధర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. నీలం సాహ్ని గారు అందరితో చర్చించి తీసుకున్న నిర్ణయాన్ని శ్రీధర్ గారు కావచ్చు పార్టీ కావచ్చు స్వాగతించే పరిస్థితుంది అనేది. నేను అడిగింది సూటు గా అడిగాను. హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ వేసింది, కోవిడ్ రెండో వేవ్ వస్తుంది. ఇప్పుడైతే పాతిక 30 వస్తున్నాయి రోజు కేసులు. రెండో వేవ్ వచ్చి చాలా ప్రమాదం వచ్చి జనం చచ్చిపోతారు, పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు జరపవద్దు అని చెప్పి కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఏం చెప్పిందంటే, తిరుపతి బై ఎలక్షన్ జరుగుతుంది కదా, 4-5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి, ఇక్కడ జరపడానికి ఏమో ఇబ్బందులు పెట్టడా అని చెప్పి కోర్టు చెప్పింది. కానీ ఆ రోజు కోర్టుకి వెళ్ళినటువంటి పరిస్థితులు, వైసీపీ ఏ కంటెంట్ మీద మీరు ఆ రోజు కోర్టుకి వెళ్ళినటువంటి మీరు ఏమైతే భావించి ప్రజలకి గొప్ప గొప్ప రాజుగారితో చంద్రశేఖర్ రెడ్డితో వెంకటరామరెడ్డితో ఇవాళ ఆ పరిస్థితి, ఇప్పుడుంది ఆ పరిస్థితి. సెకండ్ వేవ్ వచ్చింది, ఇప్పుడు చెప్పండి. రఫీ గారు మీరు ఎలక్షన్స్ వద్దంటారా? ఇప్పుడు ఎలక్షన్స్ వద్దంటారా? మీ స్టాండ్ అదే. రైట్. మీరు అదే మాట అంటున్నారు, వాళ్ళు కూడా ఈసీ నిర్ణయం అంటున్నారు. వాటి గురించి ఎందుకు డిస్కషన్? మిమ్మల్ని నాకు అవసరం, మీ వికెట్ పట్టుకోండి మీ మాటల్లోనే. రైట్. నా మాటలు పట్టలేండి. ఎంపైర్ అవుట్ ఇచ్చేసారు మీకు. చెప్పిన మాటలు ఏంటి? అఫిడవిట్ ఏంటి? బొప్పరాజ్ చెప్పింది ఏంటి? వెంకటరామరెడ్డి చెప్పింది ఏంటి? చంద్రశేఖర్ చెప్పింది ఖచ్చితంగా వాళ్ళు ఆ రోజు ఆ మాట చెప్పారు కాబట్టి ఇప్పుడు ఆ స్టాండ్ కి ఎందుకు ఉండరు అనేదే మీ వాదన. సరే, నీలం సాహ్ని గారు ఏం నిర్ణయం తీసుకుంటారు, అవన్నీ ఆలోచిస్తారా లేదా అనేది కూడా మనం చూద్దాం. కోటేశ్వర గారు ఫైనల్ వర్డ్స్ ఏం జరగచ్చు? ఇప్పుడు ఫైనల్ గా కోవిడ్ ఉన్న హైకోర్టులో కేరళ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలోనే వాయిదా వేయమని కొంతమంది కోరితే హైకోర్టు ఒప్పుకోలేదు. అదేవిధంగా అదే సమయంలో బీహార్ లో కూడా ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అందువలన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా దీని మీద చెప్పట్లేదు. అదే చెప్పలేదు.
ఏమి చెప్పలేనటువంటి దుస్థితిలో ఉంది తెలుగుదేశం పార్టీ. అదే అన్నాను ఇక్కడ పడిపోయింది. మీరున్నారు ఏమి వైసీపీని ఏమి అనలేని దుస్థితిలో విశ్లేషకులుగా మీరున్నారు. ఆ రోజు వైసీపీ ప్రభుత్వం కోర్టుకు వచ్చింది మీకు తెలియదా? మాట్లాడుతున్నాను రైట్ రఫీ గారు, టైం కూడా అవుతుంది. కోటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు సరే, రాజకీయంగా వాళ్ళకున్న ఎత్తుగడలు ఎవరికి వాళ్ళకు ఉంటాయి? టీడీపీకి ఉన్న ఎత్తుగడలు రఫీ గారు వాడతారు, శ్రీధర్ గారికి ఉన్న ఎత్తుగడలు శ్రీధర్ గారికి ఉంటాయి. రైట్ రైట్ సార్, రైట్ రైట్ రైట్. మీరు వాళ్ళు అప్పట్లో ఏం చెప్పారనే దాన్ని మాత్రమే జనం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఎస్, మీ స్టాండ్ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మన రఫీ గారికి చరిత్రలోకి వెళ్ళడం ఇష్టం ఉండదు, కానీ ఆయన చరిత్రలోకి వెళ్ళి అదే అదేమిటని అడుగుతున్నారు. అది విచిత్రంగా ఉంది. స్టాండ్ లేటెస్ట్ స్టాండ్ చెప్పాను. లేటెస్ట్ స్టాండ్ ఏంటంటే ఆల్ కన్సల్టేషన్ చేసి రైట్ ఇది తేలా సార్. ఎందుకంటే అప్పట్లో కాదు ఒక విచిత్రమైన పరిస్థితి. అప్పట్లో ఎలక్షన్స్ ఒకరు కావాలన్నారు, తర్వాత ఒకరు వద్దన్నారు, తర్వాత ఒకరు కావాలన్నారు, తర్వాత ఒకరు వద్దన్నారు. ఇదైతే పరిస్థితులను బట్టి వాళ్ళ స్టాండర్డ్స్ కాదు పరిస్థితులను బట్టి వాళ్ళ స్టాండర్డ్స్ అయితే మారుతున్నాయి. రైట్ 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 చూద్దాం సార్. మొత్తానికి అయితే ఎలక్షన్ కమిషన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం చూద్దాం. ఇది డిబేట్. డిబేట్ లో పాల్గొన్న పెద్దలకి కృతజ్ఞతలు. స్టేట్